రైతన్నలు కట్టికి చల్లనే సైతం లెక్క చేయకుండా ఢిల్లీ వీధుల్లో అక్కడే ఉండి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు మూసేసిన రోడ్లు తవ్వేసిన ట్రక్కుల్ని ట్రైలర్లను అడ్డం పెట్టిన వారు తాలూకా ఢిల్లీలోకి ప్రవేశించిన ఆపలేకపోయారు। 96,000 ట్రాక్టర్లతో భారీ బిడ్డలతో మొత్తం వచ్చి రోడ్డు మీద బయట ఇచ్చారు। చిన్న పిల్లలు మొదలుపెట్టి వయోవృద్ధుల వరకు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారు। మోడీ గారు మనకు చెప్పినట్టుగానే ప్రభుత్వ రంగ పరిశ్రమలకి మంచి రోజులు వస్తాయి, మేము సంవత్సరం చేస్తామని చెప్పేసి అంబానీకి ఆదానికి మిట్టలకి స్టీలు పరిశ్రమలు ఎలాగైతే తాకట్టు పెడతా ఉన్నారో అమ్మకాలు పెడతా ఉన్నారో ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారో దానిలో భాగంగానే ఈరోజు భారత రైతాంగం మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలు సంబంధ హస్తాల్లో పంపించే దానికోసం 3 చట్టాలు తీసుకొచ్చారు। ఆ 3 చట్టాలతో పాటు మొత్తం డిస్టమ్లన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ రేపటి నుంచి కరెంటు బిల్లులు పెట్టి మీటర్లు పెడతామని చెప్పేసి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది। మీటర్లు పెడతారట, రీడింగులు చేస్తారట, రైతులను పవర్ బిల్లు చెల్లిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు। మనం చూస్తా ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్ మీద సబ్సిడీ ఇచ్చేసి సబ్సిడీ నేరుగా నీ బ్యాంక్ అకౌంట్ లో వస్తుందని చెప్పి చెప్పారు। మరి ఈరోజు ఎంత వస్తుంది సబ్సిడీ అంటే 2.90 రూపాయలు, 3.15 రూపాయలు, 2.50 రూపాయలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు। 5 కిలోవాట్ల మోటార్ని భూతల్లి గర్భం నుంచి వాటర్ తోడి వ్యవసాయం చేసి ఆ తిండి గింజ అందితే రైతు నష్టపోతుంది అనుకుంటారు కొంతమంది, కానీ ఆ గింజ ఖరీదు ఎంత అవుతాయి? ఒక కేజీ బియ్యం ఈరోజు సుమారు 50 రూపాయలు దొరికితే రేపు 150 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి। ఫ్యూచర్ సేలింగ్ రేట్ ఇప్పటికే పప్పు ధాన్యాలు కంట్రోల్ తీసుకున్నారు, ఉల్లిపాయలు పండించే రైతు వారింట్లో 100 కింటాల కన్నా ఎక్కువ ఉండి కేసు పెట్టే చట్టం ఇప్పుడు ఉంది। ఆ చట్టాన్ని ఇచ్చేసి మల్టీనేషనల్ కంపెనీలు కనీస నిత్యావసర వస్తువులను కూడా స్టాప్ చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు ఉల్లిపాయలు కూడా 50 రూపాయలు ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండదు, అటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు। మార్కెట్ ఏ రైతు ఎక్కడికైనా పోయి వ్యాపారం చేసుకొని చెప్తా ఉన్నారు, రైతు పండించిన వస్తువు కళ్ళం దాటి బయటికి రాదు, రాకముందు డాలర్ల మధ్యలోకి వస్తూ ఉంటారు, స్థానిక డాలర్లు మాత్రమే మనం చూస్తా ఉన్నాం। ఈరోజు కార్పొరేట్ కంపెనీలు మల్టీనేషనల్ దిగ్గజాలు ఈరోజు బ్రోకర్లుగా మారిపోయి వస్తే రైతు పరిస్థితి ఏంటి, తిండి ప్రధానిక పరిస్థితి ఏంటి? ఈరోజు వారికి ప్రపంచ దేశాల్లో ఏ ఉత్పత్తి గిరాకీ ఉంటే ఏ వస్తువు బాగా ఉండిపోతే ఆ వస్తువుల్ని అమ్మేదాని కోసం పంటలు వేసేది కోసం ప్రయత్నం చేస్తారు। భారతదేశంలో రైతన్నా యూరియా మందు ఇవ్వండి, మన కోకో డిపార్ట్మెంట్ తయారు అమోనియా మందు ఇవ్వండి, ఈ మందులు ఇస్తే మేము ఉత్పత్తి చేస్తామంటే యూరియాని కూడా తయారు చేయాలి పరిస్థితుల్లో ఉండే భారతదేశ యంత్రాంగం రేపు విత్తనం మల్టీనేషనల్ కంపెనీ వస్తాయట, పురుగు మందులు మల్టీనేషనల్ కంపెనీ వస్తాయట, ఉత్పత్తులు మల్టీనేషనల్ కంపెనీకి ఉంటాయట, వాళ్లే ప్యాకింగ్ చేసి మల్టీనేషనల్ కంపెనీ ద్వారా మన కొరకు తినాలట। ఈ మధ్య ఒక ప్రభుత్వ అధికారి చెప్పాడు, ఒక మంత్రి గారు చెప్పాడు భారతదేశంలో ఆరోగ్యం కొరత వచ్చిందంటే పొందుతున్నట్టు తిన్నారు జనం, మన తిండి తిన కూడా తగ్గించాలని చెప్పి చెప్పాడు। వాళ్ళు గొడ్డి మాంసం తినాలా మేక మాంసం తినాలా కూడా మీరే డిక్టేట్ చేస్తా ఉన్నారు, ఇది సరైన చర్య కాదు। ఈరోజు రైతులు ఏవైతే చేస్తా ఉన్నారో పోరాటం, ఆ పోరాటానికి ఇక్కడ దాదాపు 15 కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాయి। మీ పోరాటం చేపడదు కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం, మీకు కావాల్సిన ఆర్థిక సహకారం ప్రజల నుంచి సహకారం కార్మిక సంఘాలు మేము కూడగడతాం। 10 కోట్ల మంది నవంబర్ 20 సమ్మె చేసిన చెల్లించిన ఈ ప్రభుత్వం, చర్చల పిల్లలు ఈ ప్రభుత్వం ఈరోజు రైతులకి భయపడతా ఉంది, 3 దఫాలు చర్చలు చేశారు, ఇవాళ భారత బంద్ అయిన తర్వాత 4 దఫాలు చర్చలు పిలిచారు।
ఈ ప్రభుత్వాన్ని కార్మిక వర్గం గాని బడుగు బలైన వర్గాలు గాని ఎవరో ఒకరు ముందు చెప్పకపోతే ఇదే దూకుడు కాకపోతే భారతదేశం ఈ రోజు మల్టీనేషనల్ కంపెనీల చేతిలో పోతా ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని ఎవరు పోరాటం చేసినా స్టీల్ ప్లాంట్ ఉన్న పబ్లిక్ సెక్టర్ కార్మికులుగా కార్మిక సంఘాలుగా వారికి మద్దతు ఉంది. మా కర్తవ్యం చెప్పి తెలియజేస్తూ అన్నం బిడ్డ రైతన్న గత 12 రోజులుగా మరి ఏదైతే మనకి ఈ దేశ రాజధానిలో ఢిల్లీని ఒత్తడించి మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒత్తి పోయించే విధంగా ఈ రోజు మన అమర్తంతా కూడా రైతులందరూ ఉద్యమం నడుపుతున్నారు. ఆ రైతుల ఉద్యమానికి కనీస ధర్మంగా ఏదైతే మనం పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు కానీ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా వారికి మద్దతు తెలియజేసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు రైతు బోలీలు ఎవరైతే మనకి ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ వారికి మద్దతుని తెలియజేశాయి. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కూడా వాదకాలిగా చేస్తున్నటువంటి ఉద్యమానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే రైతులకి కన్నం పెట్టే విధంగా ఏదైతే చట్టాలు చేశారో ఆ చట్టాలు ఉత్సాహించుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా భారత బంద్ కూడా నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా దేశంలో మా ప్రభుత్వానికి మార్పు రావాలి. వారు ఏదైతే పండిస్తున్నటువంటి పంటకి ఇట్టుబాటు ధర కావాలని అడుగుతున్నారు. ఏదైతే కార్పొరేట్ సెక్టర్ ఈ దేశానికి కదిలిస్తున్నాయో వారి నుంచి రక్షణ కావాలని చెప్పి వాళ్ళ రైతులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు కాలిక న్యాయమైన డిమాండ్లకి ప్రతి ఏ ప్రభుత్వమైనా తలవంతకు తప్పదు. ఖచ్చితంగా వారు ప్రభుత్వం చర్చలు జరిపి దేశవృత్తిగా చర్చలు జరిపి వారు ఏదైతే 12 రోజులుగా మరి తిండి ఉన్నా తిండి లేకపోయినా ఢిల్లీలో కానున్నటువంటి టెంపరేచర్ కూడా కేవలం 12-13 సెంటీగ్రేడ్ ఉన్న టెంపరేచర్ లో మన పిల్లలు కానివ్వండి మహిళలు కానీ చర్చ వచ్చిన లక్షలాది మందిగా ఇవాళ ఢిల్లీ చుట్టుపక్కల ఉండి ఇవాళ ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మరి ముఖ్యమంత్రులు ఇతర పార్టీ నాయకులు కూడా ఇవాళ దేశంలో వాళ్ళకి మద్దతు ప్రకటించారు. ఖచ్చితంగా ఈ దేశంలో వాళ్ళు మార్పు రావాలి. ఏదైతే ఇవాళ వరకు మరి కార్మిక చట్టాల మార్పు చేసేటప్పుడు మనం దేశవ్యాప్తంగా కూడా అనేక సమ్మెలు చేశాం మనం, కానీ ప్రభుత్వాల్లో మార్పు రాలేదు. కానీ ఇవాళ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు పలకడం వలన ప్రభుత్వం మార్పు వచ్చింది. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం మరి దిగి వచ్చి రైతుల కొరకు న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి కూడా ఐఎన్టీసీగా డిమాండ్ చేస్తూ ఈ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కూడా ఐఎన్టీసీ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మిత్రులు, భారతదేశ వ్యాప్తంగా గత 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేస్తున్నారు. ఈ రైతాంగం యొక్క బిల్లు సారాంశం ఏంటంటే ఇవాళ రైతులు తర్వాత వ్యవసాయ కార్మికులు తర్వాత రోడ్డు మీద పని కిరాణా దుకాణాల్లో అమ్ముకునేటువంటి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఈ భారతదేశంలో రోడ్డు మీద ఉండకూడదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పెద్ద కుట్రతోనే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. మరి బీజేపీ గత 5-8 సంవత్సరాల్లో కూడా ముందు ప్రభుత్వ రంగ పరిశ్రమలు తర్వాత కార్మిక చట్టాలు తర్వాత ఎస్సీ జట్లు ఈపీ జట్లని ఉన్నటువంటి కార్మికులకి ఎవరికి కూడా చట్టాలు వచ్చిందో అని చెప్పేసి ఆ రకమైనటువంటి అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు అన్నమాట. ఇవాళ రైతులు భారతదేశంలోనే పంజాబ్ కానీ అలాగే గుజరాత్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇటువంటివన్నింటినీ కూడా ముక్క చెక్కలు చేసి ఇవాళ రైతులను కూడా ముక్క చెక్కలు చేసి ఇవాళ కావాల్సినటువంటి అన్నం పెట్టేటువంటి రైతులను కూడా విడగొడుతున్నారు అన్నమాట. దీని యొక్క పెద్ద కుట్ర ఏంటంటే ఇవాళ భారతదేశంలోని తిండి లేక ఇప్పటికే 40 కోట్ల మంది బయటిగా ఉన్నారు. ఈ 40 కోట్ల మందికి కూడా సరైనటువంటి పని కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి అవసరం అయితే ఎవరికైతే ఏం తింటారో పెద్ద తెగవలసినటువంటి దేశాలు కానీ అలాగే తెగవలసినటువంటి అధికారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులందరూ కూడా ఆ పంటలే పండించాలి ఇండియాలో అని చెప్పేసి ఆ రకమైనటువంటి సరసలతో అంటే సామాన్యులు ఆంధ్రప్రదేశ్లో కానీ మన ప్రజలు కానీ భారతదేశంలో 130 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారన్నమాట. ఈ వ్యవసాయంలో ఇక్కడ పండిన పంటలే తింటూ మనం ఆర్థికంగా పరిపుష్టి చేసుకున్నటువంటి స్వయం సృష్టిస్తున్నటువంటి వ్యవసాయం ఉన్నటువంటి ఇటువంటి వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి ఇవాళ సంతలో
मार्केट रोड अमकने दुका चीपल अम्मकनेपोरेट दुका पैस्थित बीजेपी गवर्नमेंट पटकोचन इवा भारत देश संपदने अरवे संवसंक अभिवृद्धि चीजें भारत देश आस्ती कोई मिलियन लक्षल कोूपये कॉर्पोरेटी बीजेपी मोदी या प्रभुत् इवा भारत देश व्याप्त को मंद जन रोड अनेक मंद व्यवसाय कार्मिके रईतांग राजकीय पार्टी प्रभु विधान कार्मिक व्यतिरेक विधा व्यवसाय कार्मिक अलागे जातीय बैंक गत चूस स्वतंत्र वाका बैंक जातीयकरण राजभवन रद्द मैं इंटर दिन पारिश्रमिक प्रभु रंग पड़ा विद्या वैद्य प्रवेटीकरण का अरवे संवसाल मन भारतीय संपादे स्थिरास्त इवा बीजेपी गवर्नमेंट मोदी प्रभुत् मार्केट कॉर्पोरेट केवल पद इन मंद की अम्मा की अला विदेशी लच्छल का मारी इवा भारतीय गौरवा भारतीय रईता विधाने भारतीय व्यवसाय भारतीय संस्कृति ने अंटी माला डेब संवस ब्रिटिश सरकार पे चटा अदे चटा प्रयत्न चुनाव प्रभुत् कूड़ी वर को भारत देश व्यवसाय कार्मिकों रैतल कार्मिक प्रभुत् रंगे बैंक अभी इवा को मंद प्रभु विधा बीजेपी प्रभु विधा व्यतिरेक होरा बिल्ल ने उपसाते भारत देश व्याप्त में निराधिक बंदी पार्टिसपेट बीजेपी गवर्नमेंट की हेच्चरी दर चल मन कार्मिक संघाल की निजा रईत उद्यम स्फूर्तिला निचिंदक तपू मरी राान रोज अदे विधा प्रभु मन तालूका चटा अलगे प्रवेटीकरण का विधा प्रोत्साहो मन अर मन अंदर कल राोज कार्मिक चटाल व्यतिरेक प्रवेटीकरण की व्यतिरेक कार्यक्रम चयी अलागे ఏదైతే ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులు వాళ్ళు ఏ చట్టాలైతే మార్చాలంటారో ఆ అన్ని చట్టాలు కూడా రైతులకు అనుకూలంగా మార్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనం చూసాం గత 12 రోజులుగా ఢిల్లీలో ఇవాల మోడీ గవర్నమెంట్ ని ఎన్ని రాజకీయ పార్టీలు కూడా తలవంచలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మరి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా సుమారు 96,000 ట్రాక్టర్లతో లక్షలాది మంది రైతులు ఢిల్లీ చివర్ల చుట్టూ మకం వేసి మొట్టమొదటిసారిగా బీజేపీ మెట్లు వచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే మాత్రం యావత్ రాష్ట్రంలో దేశంలో ఉన్న రైతులకని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయక తప్పదు మరి రైతు ఉంటేనే రాజ్యం ఉందని చెప్పి గతంలో అనుకునేది కానీ ఈ ప్రభుత్వానికి ఆ రైతాంగాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి తీసుకువెళ్ళాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా యుక్త కండంతో వ్యతిరేకించడమే కాకుండా అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సరే రైతులు సిద్ధం కావడం దానికి మన స్టీల్ ప్లాంట్ పరంగా ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘం సంకీపం తెలియజేయడమే కాకుండా మరి రేపొద్దున మరేమైనా రైతులు తీసుకున్న నిర్ణయాలు మరింత కఠినంగా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న యూనియన్స్ కానీ లేడీస్ కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కానీ అందరూ కూడా రైతులకు అండగా ఉంటూ ఆ కార్యక్రమానికి మనందరం కూడా చేయూతులు ఇవ్వాలని అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్మికుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 500 అగ్రికల్చర్ తాలూకా ఫార్మర్ తాలూకా సంఘాలు పిలిపించాయి భారత్ బంద్కి. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా వారికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మనమంతా ఒకటే ఆలోచించాలి, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది వరుస క్రమంలో మనం చూడాలి. ఎందుకంటే జిఎస్టీ పెడితే ఈరోజు ధరలు తగ్గుతాయన్నారు, జిఎస్టీ వచ్చింది ధరలు పెరిగాయని తగ్గ ఆలోచించాలి. రెండవది ఈరోజు బేటీ బచావ్ అంటే ఈ దేశంలో మహిళలకు రక్షణ అనేటువంటి నినాదం ఇచ్చారు, కానీ దేశంలో ప్రతి చోట ప్రతి ఏళ్ళలో కూడా అనేక హత్యలు అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాదు కరోనా కట్టడి చేయడానికి ఈరోజు తప్పట్లు కొట్టండి దీపాలు వెలిగించండి అన్నారు. ఈరోజు దేశం కరోనాతో అల్లాడిపోయింది. అంతేకాదు కార్మిక చట్టాలు మార్చారు,
అన్ని సందర్భాల్లో కూడా కార్మికులకు దేశానికి దేశ ప్రజలకు నష్టం వచ్చే చర్యలేనని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు రైతు చట్టాలను మార్చారు కాబట్టి రాబోయే కాలంలో అందరూ కూడా కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి రాబోయే కాలంలో ఆ విధంగా అయితే కలిసికట్టుగా ఎదుర్కోవాలి కలిసికట్టుగా ఎదుర్కొన్నప్పుడే उपसंहरी अवकाश अंतर स्टील प्लांट कार्मिक संघ मुझे रैत पोराटने मन कार्मिक वर्गा स्फूर्तिदायक उसे पालक वस्तो पालक इन कार्मिक संबंधी रैत संबंधी अन्नी वर्ग वारेवरकना सर వారికి నష్టం కలిగే చట్టాలు చేసినట్లయితే తిరుగుబాటు తప్పదని చెప్పేసి ఈరోజు ఢిల్లీ నడిపడిన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి రైతన్నలకి మనందరం కూడా బాధ్యతగా కార్మిక సంఘాలకు వారికి సంజీభావం తెలియజేయడానికి ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకు గుర్తుపెరిగి మంచి చట్టాలు చేయకుండా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కూర్చొని కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినట్లయితే ఫలితాలు ఎలాగే ఉంటాయని చెప్పేసి గుర్తిరగాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున టీఎండీసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఏదైతే రైతులు ఢిల్లీలో చేస్తున్న నిరసన కార్యక్రమాలకి ఈ రోజు మన ఉప కార్మిక సంఘాలుగా వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది దేశంలో ఒక పబ్లిక్ సెక్టర్ కాదు రైతులు కూడా కార్పొరేట్ సంస్థలకి అమ్మేయాలి ఈ మోడీ సర్కారు నిర్ణయించుకుంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ సర్కారు కోడలు కాదు కాబట్టి రైతులతో ఎవరు పెట్టుకున్నా వారికి పత్రం సాధారణకే కాబట్టి మిత్రులారా దేశంలో ఎవరైనా సరే రైతులకు అనుకూలంగా ఉండాలి తప్పించి రైతులకు ఎదురుగా పనిచేసే సంవత్సరం ఏది కూడా మనగా లేదు కాబట్టి రానున్న కాలంలో ఈ రైతుల సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవిస్తున్నా జై ఏదైతే ఈ రోజు ఢిల్లీలో మరి రైతులు చేస్తున్నారో పోరాటానికి మద్దతుగా మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు 18 రాజకీయ పార్టీలు అలాగే వివిధ అన్ని వర్గాలు కలిసి మద్దతు తెలుపుతున్నాయి దానిలో భాగంగానే మరి ఈ రోజు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మద్దతు తెలుపుతున్నాం ఏదైతే మోడీ ప్రభుత్వం కబర్దార్ మోడీ కర్షకులు కార్మికులతో పెట్టుకుంటే చర్మ భవిష్యత్తులో నీకు మరి భవిష్యత్తు లేకుండా పోతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు నిర్దిస్తూ దేశవ్యాప్తంగా మరి ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసని రైతులు చేస్తున్న విరోచిత పోరాటానికి మద్దతుగా ఇక్కడ ఏర్పాటు చేసిన యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్షమైన ఐజరామ్ గారికి ఇక్కడ విచ్చేటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ముందుగా మా సీఎం టై తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈ యొక్క 6 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నటువంటి నిరంకుశ విధానాలకి వ్యతిరేకంగా ఈ రోజు చేస్తున్నటువంటి రైతు ఉద్యమం అనేది ఆయన వెన్నులో వణుకు పుట్టించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రధానంగా సేవల రంగం కానివ్వండి పారిశ్రామిక రంగం కానివ్వండి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రంగం వ్యవసాయ రంగం ఇప్పటికే సేవల రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులు దానత్వం చేశారు మరో పక్కన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా వారు చౌకగా కొద్దిమంది అనిల్ అమ్మాలంటే వాడికి దారత్వం చేశారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి కార్మిక హక్కులు నిర్వీర్యం చేస్తూ కార్మిక సంఘాల మొత్తాన్ని కూడా నాలుగు ప్రశ్నలుగా చేసేటువంటి పరిస్థితి చేశారు దానికి మనం గతంలో సమీకృతం చేశాం ఈ రోజున ఆయన చూపు దేశంలో మరి 130 కోట్ల మందికి అన్నం పెట్టడం రైతులు పడింది వారికి వ్యతిరేకంగా వారికి కనీస మద్దతు ధర లేకుండా మరి యొక్క మూడు చట్టాలు తీసుకొచ్చేసి భారత వ్యవసాయ రంగాన్ని మొత్తానికి కూడా ఐదుగురు ఎవరైతే జియో మార్ట్ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి లేకపోతే మోర్ కానివ్వండి ఇటువంటి వీళ్ళకి అదాని లాంటి వాళ్ళకి మొత్తం అప్పచెప్పి ప్రతి చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా రైతులు చేసే ఉద్యమానికి మరి ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఆ చట్టాలు మీద ఎరకు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను మిత్రులారా ఈ రైతులు చేస్తున్న ఉద్యమానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు కూడా సంఘీభావంగా ఈ ధర్నా కార్యక్రమం పెట్టారు ఈవేళ రైతే రాజ్యం అని చెప్పిన ప్రభుత్వాలు ఈవేళ ప్రభుత్వాలు కూడా అలాగే తారుమారుగా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఆహ్వానం చూస్తూ ఉంటే అన్ని కూడా
రిలయన్స్ అంబానీ వాళ్ళకి మొత్తం ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. రైతు అమ్ముకున్న అమ్మకాన్ని రైతుని పండించుకునే పంటని కూడా ఆయన స్వస్థతంగా అమ్ముకోవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ముందుగా వ్యవహరిస్తా ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ కూలే రోజు వస్తా ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలుతా ఉంది, దాని వెనకాల ఉన్న పిల్ల యూనియన్ పిల్ల పార్టీలు కూడా పోతాయని చెప్పి మనం చేస్తే మీ దగ్గర సెలవుకున్నాను. కానీ రైతులకు కనీస మద్దతును ప్రకటించకుండా అంతకు ముందున్నటువంటి కమిటీ మార్కెట్ యార్డ్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వ అధికారుల్ని ఆధిపత్యాన్ని రద్దు చేస్తూ మార్కెట్ యార్డ్లంతా ఓపెన్ మార్కెట్ చేసి భారత పెట్టుబడిదారులు లేదా విదేశీ పెట్టుబడి పడా పెట్టుబడిదారులందరినీ ఓపెన్ మార్కెట్లో వ్యవసాయ రంగాన్ని కూడా క్యాప్చర్ చేసే ఒక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మద్దతు తెలియజేయడం, సంఘీభావం తెలియజేయడం మంచి సుపరిణామం. కార్మిక ఈ కార్మిక వ్యవస్థనే కాకుండా సహకార వ్యవస్థని సహకార సంఘాల వ్యవస్థను కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం రైతులు కార్మికులు కలిసికట్టుగా పోరాటాలు చేసి ప్రభుత్వ విధానాలను తిప్పుపట్టాలని కోరుతూ ఈ పోరాటంలో మా యూనిట్ శ్రీలం ప్లస్ కూడా పాల్గొంటుంది. ఈ రోజు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా రైతులు భారత బంద్ పిలుపునిచ్చారు. ఆ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు భారత బంద్ జరుగుతున్నది. నేటి రాజకీయ పక్షాలు, నేటి కార్మిక సంఘాలు, రైతులు ఏదైతే చేస్తున్నట్టు పోరాటానికి సంఘీభావంగా ఈరోజు భారత బంద్ పిలుపుకోవడం జరిగింది. దానికి సంఘీభావంగా విశాఖపట్నం చేసుకున్నటువంటి అత్యంత కార్మిక సంఘాలు ఈరోజు వారికి సంఘీభావం దర్శనం చేయడం అనేది మనందరి తాలూకా ఐక్యత నిదర్శనం. ఖచ్చితంగా రైతన్న తాలూకా పోరాటం సఫలీకృతం కావాలని, వారి తాలూకా చర్చలు ఫలప్రదం కావాలని, వారి డిమాండ్లు పరిష్కారం కావాలని, తద్వారా దేశ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్టీసీగా వారి తాలూకా చర్చలు సఫలీకృతం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు వారు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా రైతాంగ పోరాటానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, అనేక ప్రజా సంఘాలు ఈ బంద్కి మద్దతు అనేది తెలియజేస్తా ఉంది. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది పాలకులు గమనించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల ఆస్తులు కొల్లగొట్టడమే, ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడమే పనిగా పెట్టుకుని ఈ 6 సంవత్సరాల నుండి కూడా పరిపాలన సాగిస్తా ఉంది. నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ బయటకు వస్తుంది అంటున్నారు, కానీ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు సరి కదా, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు కార్మిక వర్గానికి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా చుట్టూచుట్టి 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులు కట్టుబాటుగా చేసినట్టు పరిస్థితి ఉంది. అది కాలక ఈ దాహం కాలక ఇప్పుడు రైతాంగంలో కూడా పడ్డమనేది జరిగింది. ఈ రైతాంగానికి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కాలరాసే పద్ధతిలో గత వర్షాకాల సమావేశాల్లో 3 చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టాలంతా ఈరోజు రైతులకే ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు సన్నాయి నొప్పులు వస్తూ ఉన్నారు. ఏ రైతులు ఉపయోగపడ్డాయని చెప్పి ఈరోజు ఆదిత్య హిమాచలం నుండి కన్యాకుమారి వరకు ఎందుకు పోరాటం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రైతాంగ పోరాటానికి మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక సంఘాలు మద్దతు ఇస్తున్నాయంటే నువ్వు చేసిన నిర్ణయాలు సరైనవి కాదని చెప్పి తేల్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా రైతాంగ పోరాటం అనేది ఒక మహత్వమైనటువంటి ఏదైతే స్వతంత్ర భారతదేశం కోసం ఎటువంటి పోరాటం చేశామో రైతు ఉద్యమం కూడా అటువంటి పోరాటమే ఈరోజు చేస్తా ఉంది. ఎందువల్లంటే అనేక నిర్బంధాలు చేశారు ఈ ప్రభుత్వం, వాళ్ళ మీద అనేక రైతు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. మనప రంగులు విడిచిపెట్టారు, అలాగే వాట కేంద్రం విడిచిపెట్టారు, అలాగే పాత్రమాయి గోళాలు విడిచిపెట్టారు, అలాగే రోడ్లు తవ్వేశారు. అయినా సరే వెనవకుండా ఢిల్లీ చేరుకోవడమే కాకుండా ఢిల్లీ చేరిన తర్వాత అన్ని రాష్ట్రాల నుండి కూడా ఢిల్లీకి చేరి గాండాన్ని కూడా తెక్కువని చేశారంటే ఈ రైతు పోరాటం యొక్క స్ఫూర్తిని కార్మిక వర్గం కూడా తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెలు, రైతాంగ పోరాటానికి నువ్వు వెళ్ళి విరిచి నువ్వు తప్పకుండా ఆ చట్టాన్ని రద్దు చేసి ఏదైతే కనీసమైనటువంటి మద్దతు ప్రకటించి రైతులకు మేలు చేసే పద్ధతులు నువ్వు వ్యవహారం చేయకపోతే నీ కుర్చీకి
ఎక్కడొచ్చే పరిస్థితి వస్తా ఉందని చెప్పి ఈ సభామంగ మనం చేస్తా ఉన్నాం. రైతాంగం కార్మిక వర్గం ఏకమై ఈ దేశంలో గాని పోరాటాలు కలిపి నువ్వు ఎక్కడా కూడా ఆగలేవని చెప్పి కూడా మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎందువల్లంటే ఇటువంటి మద్దతు వస్తా ఉంటే బ్రిటిషర్స్ ఉపయోగించినటువంటి విభజించి పాలించే సూత్రాన్ని ఉపయోగించి ఈ రోజు రైతుల్లో విభజించేదానికి ప్రయత్నం చేసే సరే ఏ ఒక్క రైతు సంఘం కూడా ఆ విభజన తరపుకే ఫలితాలు కనిపించట్లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే అటువంటి కుతంత్రాలు మానుకొని రైతు సమస్యల పరిష్కారం కోసం నువ్వు ముందుకు రావాలని చెప్పి రేపు జరిగే చర్చలోనైనా సరే నువ్వు ముందుకు వచ్చి సమస్య పరిష్కారం చేయకపోతే భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంకా పోరాటాలు ఉధృతం అవుతాయని చెప్పి కూడా మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అది ఏదైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రధాని ఏదో కళ్ళు తెరిస్తే, ప్రధాని ఏదో పోరాటాల్లోకి వస్తే ఏ ప్రభుత్వమైనా సరే ఇది రాక తప్పదు అనేది నిరూపించడానికి రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. అందులో భాగంగానే సిఐ కింద మా పూర్తి మద్దతు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్లో కూడా కార్మిక వర్గం ప్రధానకు పాల్గొని ఈ బంద్ను కూడా పూర్తిగా 100% చేపడం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు సోదరులకి అన్యాయం జరిగింది. చట్టాలు విప్పిన రైతు నడివంతలు చేసిన ప్రభుత్వ కుయుత్తుని దొంగలతో కోసం ఈ రోజు భారతదేశం కూడా భారత బంధు నిర్వహిస్తుంది. దాని కారణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు అన్ని కార్మిక సంఘాలు కలిసి కార్మికులు భారీ ఎత్తున రైతు సోదరులకు సాంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ మోడీ ప్రభుత్వం వెంటనే దిగువచ్చి రైతులకి మేలు కలిగే విధంగా రైతులకి నష్టం కలిగే విధానాలు వినాలి, మరి కార్యక్రమాలు చేపట్టాలి, లేకపోతే దిశాదశ మారే ప్రయత్నం జరుగుతాయని ప్రభుత్వాలు కూలే పరిస్థితులు ఈ యొక్క భారత రాజ్యంలో కోకోలుగా ఉన్నాయని సలహా చెప్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఎదురు